ఆటోమేటిక్ ఈ డ్రగ్ సంబంధించిన అప్రూవల్ వస్తే ఆటోమేటిక్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అంతేగాని ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం మన గవర్నమెంట్ యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి, మన పబ్లిక్ కావాల్సినటువంటి మెడిసిన్ సప్లై చేయడం, తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలి. మనం ఆల్రెడీ మన కస్టమర్ కాబట్టి ఎక్స్పోర్ట్ చేయాలి. వాళ్ళు ఇమీడియట్ గా ఒక 20 కంపెనీస్కో 10 కంపెనీస్కో వాళ్ళకి ఎంత కన్జంప్షన్ ఉందో బేస్డ్ ఆన్ వాళ్ళ కన్జంప్షన్ వాళ్ళు మనకి అప్రూవల్ ఇస్తే ఇమీడియట్ గా 1 to 10 weeks ఒక 10 డేస్ లోనే ఎంత కావాలంటే ఎక్స్పోర్ట్ చేసేదానికి మన ఇండియన్ కంపెనీస్ కి మన అవసరాలకు సరిపడా ఉంచుకుని దానికంటే 25% ఎక్స్ట్రా ఉంచుకుని మిగిలిన వాటిని మనం ఎగుమతి చేయాలని డిసైడ్ అయింది కూడా సెంట్రల్. అవును, యా రైట్. ఉమేశ్వరి గారు, సో ఇప్పుడు ఏదైతే 21 డేస్ లాక్ పీరియడ్ కొనసాగుతుందో, ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఒక రకమైన మానసిక క్షోభకు గురవుతున్నట్టుగా కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఏంటిది ఒకవేళ ఈ లాక్డౌన్ పీరియడ్ కనుక ఎత్తేస్తే త్వరలో కనుక, సో ఆ తర్వాత ఈ కరోనా కేసుల కంటే ఇది మెంటల్ డిప్రెషన్ కి వెళ్ళిపోయిన కేసెస్ ఎక్కువ ఉంటాయని అంటున్నారు, అది వాస్తవమే? అవునండి, బికాజ్ ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఏంటంటే అందరికీ స్లీప్ ఆల్టర్ అవుతుంది. నార్మల్ గా 10 to 11 కి పడుకొని నైట్ మార్నింగ్ 6 to 7 లోపల లేచే వాళ్ళు ఇప్పుడు లేట్ నైట్ స్లీప్ ఉంటుంది అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా లేట్ గా లెగుస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే లేట్ గా ఫుడ్ హ్యాబిట్స్ కూడా లేట్ గా టైమింగ్స్ చేంజ్ అవ్వడం అండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వడం, దీనంతటి వల్ల ఏంటి అంటే వెయిట్ గెయిన్ అవ్వడం అండ్ ఒబెసిటీ అవ్వడం అండ్ బాడీలో యాక్టివ్నెస్ పోతుంది, మైండ్ షార్ప్గా ఉండదు అండ్ అన్కంట్రోల్ షుగర్స్ అవుతాయి అన్నమాట ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల, క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. అండ్ నార్మల్గా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఏంటి అంటే ఆ హెల్త్ చెకప్స్ రెగ్యులర్ ఓపీ బేసిస్ లో ఫాలో అయ్యే హెల్త్ చెకప్స్ అన్ని మిస్ అయిపోతున్నారు అందరూ. అండ్ ఇప్పుడు నార్మల్ కోల్డ్ కానీ ఎలర్జిక్ రైనైటిస్ కానీ ఆస్తమా కానీ ఈ ఉన్న కేసెస్ ని ఇది కోవిడ్ ఏమో అని చెప్పి ప్యానిక్ అయిపోవడం, యాంగ్జైటీ అయిపోవడం, దీనివల్ల నార్మల్ బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం హై బీపీ రైజ్ అవ్వడం ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో ఈ ఇమ్యూనిటీ పవర్కి సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంటే కనుక కోవిడ్ మనల్ని ఏమి చేయదనే ఒక భరోసా అయితే ఇస్తున్నారు. నిజంగానే ఇమ్యూనిటీ పవర్కి కోవిడ్-19కి సంబంధం ఉందా? డెఫినెట్గా ఉందండి, బట్ మనం కంపేర్ చేసుకుంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో మోర్ దాన్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న పీపుల్కి అయితే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు విత్ అండర్లయింగ్ కోమార్బిటీస్, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి అండ్ లివర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. బట్ కంపారిటివ్లీ బిలో 50 కూడా మనం డెత్ చూసిన వాళ్ళని కూడా ఉన్నారు. సో ఇమ్యూనిటీ అనేది డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాను, బట్ ఇలా కూడా ఉన్నాయి కదా కేసెస్. అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? దీనికి సంబంధించి కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. అంటే సహజంగా వచ్చే ఇమ్యూనిటీ పవరే ఉంటుంది, కానీ దాన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకోవడం కానీ దాన్ని పెంచుకోవడానికి కానీ ఏం ఛాన్సెస్ ఉండవు. కాకపోతే కొన్ని కొన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా కొంచెం పెంచుకోవచ్చు అని అంటున్నారు. సో అది వాస్తవం ఏంటంటే డెఫినెట్ గా మనం రెగ్యులర్ గా కిచెన్ లో యూజ్ చేసే వాటి వల్ల కొంచెం యాంటీఆక్సిడెంట్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు కొంచెం ఇమ్యూనిటీ వస్తుంది అనేది కరెక్టే. సో బట్ మన బాడీలో కూడా ఇమ్యూనిటీ ఉండాలి అనేది నేను యాక్సెప్ట్ చేస్తాను. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఈ 21 డేస్ నుంచి బయటికి రాని పరిస్థితి ఉంది. సో పిల్లల్లో ఏమైనా సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉందంటే? అవునండి, పిల్లలు నార్మల్ గా బయట యాక్టివిటీస్ ఇష్టపడతారు. ఇలా లాక్డౌన్ వల్ల ఏంటి అంటే వాళ్ళలో కొంచెం మానసికంగా ఒత్తిడి అయితే ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, కొంచెం మైల్డ్ డిప్రెషన్ చేంజెస్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే రైట్ రెడ్డి గారు, సో అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో కరోనా మహమ్మారి ఇది విజృంభిస్తూనే ఉంది. ఇటువంటి టైంలో సో వైరస్ను కట్టడి చేయడానికి ఔషధ నిల్వలను భారీ స్థాయిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందా, ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందా అంటారు? అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు, మనకి ఈ కరోనా వైరస్ అనేది దాని డిఎన్ఏ అవన్నీ కూడా కంప్లీట్ గా మనకు కొత్త. అవును, ఈ వైరస్ అంటే ఇంతకు ముందు మన సైంటిస్టులు కానీ ఇప్పుడు ఇంతకుముందు టీబీకి, అంతకుముందు మచ్చుర్చి, కలరా ఇలాంటి జబ్బులన్నిటికి వ్యాక్సిన్స్ రావడం, పోలియో ఉంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ కరోనా సంబంధించినటువంటి దాని సిమ్టమ్స్ కానీ దాని యొక్క మొత్తం సిస్టమే చేంజ్ అవుతా ఉంది, ఒక్కొక్క కంట్రీలో ఒక రకంగా ఉంటుంది. ఇలాంటి టైంలో ఏంటంటే ప్రజెంట్ మన ప్రభుత్వాలు కానీ మన డాక్టర్లు మన వ్యవస్థ అందరూ కూడా ఏంటంటే
మనకు అందుబాటులో ఉన్నటువంటి డ్రగ్స్ ని వాడుతూ దాన్ని కంట్రోల్ చేస్తారు. మొదటగా ఏంటంటే మన డాక్టర్లు ప్రభుత్వము అందరు చెప్పినట్టుగానే ఈ ఫిజికల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ కూడా కాదు శ్రీనివాస్ గారు, ఫిజికల్, మనం అందరం సొసైటీలో ఉంటాము, మనం చేయాల్సింది ఫిజికల్ డిస్టెన్స్, మనిషికి మనిషికి 3 నుంచి 6 అడుగులు డిస్టెన్స్ ఉండాలి. సోషల్ డిస్టెన్స్ అంటే మనం సొసైటీలో ఉన్నాం ఖచ్చితంగా మీరు మేము కూడా మాట్లాడుకోకూడదు, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి ప్రతి ఒక్కరు కూడా. 3 నుంచి 6 అడుగులు దూరంగా ఉండడం, ఏదైతే ఈ చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు లాక్డౌనే మనకు శరణ్యం, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో క్రౌడ్ ఒకసారిగా మూవ్ అవుతే అక్కడ మనం చూసాం ఢిల్లీలో నిజాముద్దీన్ దగ్గర ఏం జరిగింది అనేది, అలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. గవర్నమెంట్ డాక్టర్లు చెప్పినవి తూచా తప్పకుండా పాటించాలి. ఇప్పుడు డ్రగ్ డెవలప్మెంట్ అంటే దేనికైనా టైం పడుతుంది శ్రీనివాస్ గారు. మనం ఒక న్యూ డ్రగ్ డెవలప్ చేయాలంటే దానికి చాలా సిస్టమ్ ఉంది, 5 to 6 years పడుతుంది. ఒక జనరిక్ డ్రగ్ డెవలప్ చేయాలంటే ఓన్లీ మనము క్లినికల్ స్టడీస్ లో ఫేస్‌బుక్ వెళ్ళిపోయి మనము హెల్తీ బాడీస్ మీద ఆ ట్రయల్ వేసుకొని చూసుకోవచ్చు. అలా కాకుండా మనము ఒక న్యూ డ్రగ్ డెవలప్ చేయాలి అంటే దాని మొత్తం బేసిక్ రా మెటీరియల్ దగ్గర నుంచి ఒక డ్రగ్ డెవలప్ అయిన తర్వాత ఆ డ్రగ్ తీసుకొని మనం మొదట్లో క్లినికల్ స్టడీస్ లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని 4 ఫేజ్లుగా చూస్తాం. ఈ న్యూ కెమికల్ ఎంటిటీ ఎన్సీఈ మాలిక్యూల్ ని డెవలప్ చేయాల్సి వచ్చినప్పుడు ఫేజ్ 1 లో ఈ మన ర్యాట్స్, చిన్న చిన్న జంతువులు ఉంటాయి కదా, కుందేళ్లు, ఎలుక పిల్లలు, అలాంటి చిన్న చిన్న జంతువుల మీద వాడతాం ఫేజ్ 1 లో. ఫేజ్ 2 లో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కానీ ఇంకొక ఆ జంపు ఎఫెక్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఒక 50 to 100 మెంబర్స్ మీద ఫేజ్ 2 లో వాళ్ళకు డ్రగ్ ఇచ్చి ఎలా ఉందో చూస్తాం. ఫేజ్ 4 లో ఏంటంటే మ్యాన్ పెంచుతాం ఎక్కువ, దాదాపుగా 1,000 మందికి ఇచ్చేసి దాన్ని స్టడీ చేస్తాం ఎలా ఉంది ఏంటి అనేది. ఫేజ్ 4 వచ్చేసరికి అన్ని కంట్రీస్ లో, జియాగ్రఫికల్ గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్ లో టెంపరేచర్ బేస్ చేసుకొని అందులో జెంట, లేడీనా, కిడ్డా, అన్ని రకాల హ్యూమన్ 0 to 100 years వరకు వాళ్ళని, అలానే జియాగ్రఫికల్ లో ఉన్నటువంటి అన్ని టెంపరేచర్స్ ని అందరి మీద, అంటే ఈ డ్రగ్ ఏ కంట్రీలో ఏ విధంగా వర్తిస్తుంది, ఆ మనకి ఆ రిలీజ్ డోసెస్ ఎలా ఉంది, మనం తీసుకున్నటువంటి ఏదైతే డ్రగ్ మనకి ఎంత రిలీజ్ అవుతుంది, ఎంత లోపల టైం ఎఫెక్ట్ అవుతుందని ఆ టైం ఇంటర్వెల్స్ మొత్తాన్ని ఆ స్టడీస్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఓన్లీ క్లినికల్ స్టడీస్కే సుమారుగా 2 ఇయర్స్ పడుతుంది. అంటే ఒక డ్రగ్ డెవలప్ చేయాలి కంప్లీట్గా, ఒక వ్యాక్సిన్ రావాలంటే అది 4 to 5 ఇయర్స్ పడుతుంది. అలా కాకుండా ఆల్రెడీ మన దగ్గర డ్రగ్ ఉంటే మనం ఓన్లీ 4th phase వచ్చేసి అక్కడ బిఏబిఈ స్టడీస్, బయలాజికల్ అవైలబిలిటీ, బయలాజికల్ ఈక్వాలెన్స్, అది ఎంత ఒక టాబ్లెట్ గా మనం తీసుకున్నప్పుడు మన బాడీలో ఎంత అవైలబిలిటీ ఉంది, అది ఇన్నోవేటివ్ టాబ్లెట్ లో ఈక్వలెన్స్ ఎంత ఉంది, 90% ఈక్వలెన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని జనరిక్ గా వాడేసుకోవచ్చు, ఎఫ్డీఏ అప్రూవల్ తీసుకోవచ్చు. అలా కాకుండా కంప్లీట్ గా ఇలాంటి కరోనా లాంటి కొత్త వైరస్లు వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ డెవలప్ చేయాలంటే 4 to 5 ఇయర్స్ పడుతుంది. అలా కాకుండా వార్ ఫోర్స్ గా చేసినా 1-2 ఇయర్స్ పడుతుంది. అంతవరకు మనం చేయగలిగింది ఏదైతే సబ్స్టిట్యూట్ గా ఉన్నటువంటి ఈ మన యాంటీ హెట్రోవైరల్ డ్రగ్స్, హెచ్ఐవి వాడినటువంటి డ్రగ్స్ కానీ, ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడినటువంటి డ్రగ్స్ కానీ ఏదైతే ఉన్నాయో, ఇలాంటి డ్రగ్స్ ని ఇప్పుడు మెయిన్ వైల్ గా మనము సబ్స్టిట్యూట్ గా వాడుకుంటూ కంట్రోల్ చేసుకుని పేషెంట్లను సర్వ్ చేయడం మన ముందున్నటువంటి లక్ష్యం. ఇక ఆర్ఎండి చేసి డెవలప్మెంట్ చేసేదానికి టైం పడుతుంది కాబట్టి మనం ఈ లాక్డౌన్ సిస్టమ్ లాంటి వాటిని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మనకు లాక్డౌనే శరణ్యం. లాక్డౌన్ చేయడం వల్ల ఏదైతే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సుమారుగా 4,000 మందికి ఒక వ్యక్తి అంటించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలాంటివి కాకుండా కంట్రోల్ ఈ చైన్ ను ఏదైతే వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకుంటుంది కాబట్టి దగ్గినప్పుడో తుమ్మినప్పుడో వాళ్ళతో ఇంటరాక్షన్ చేసినప్పుడు ఈ ఫిజికల్ డిస్టెన్స్ పాటించి అలానే మనకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు అన్నింటినీ పాటించి ఎక్కడ క్రౌడ్ లేకుండా లాక్డౌన్ ఒక్కటే మార్గం. లాక్డౌన్ చేసుకుంటూ ఇంకొక వైపున ఆర్ఎండి డెవలప్ చేస్తూ
ఇప్పుడు మనకున్నటువంటి ఎవరైతే కరోనా పేషెంట్ ఉన్నారో ఈ ఆల్టర్నేటివ్ డ్రగ్స్ ను వాడుతూ వాళ్ళని క్యూర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఏ ఇప్పుడు పారాసిటమాల్ వాడినా తగ్గిపోతుంది. దాని లక్షణాలు ఏంటంటే పారాసిటమాల్ బాడీ పెయిన్స్ పనిచేస్తుంది, బాడీ అట్లే థ్రౌట్ ఇన్ఫెక్షన్ పనిచేస్తుంది, అలానే మనకున్నటువంటి ఫీవర్ ను కంట్రోల్ చేస్తుంది. ఆల్మోస్ట్ గా అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ తీసుకుంటే దాదాపు కవర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు న్యూ డ్రగ్ ను మన ఇండియాలో కూడా చాలా కంపెనీలు ట్రై చేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్మెంట్ కొంత ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు మన హెల్త్ మినిస్టర్ గారు అందరు చెప్పారు. మన ఇండియన్ కంపెనీస్ కూడా ఈ వ్యాక్సిన్ సంబంధించినటువంటి కొత్తగా డ్రగ్ కనిపెట్టిన దానికోసం దాదాపు ఒక 20 నుంచి 25 కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీలు, చిన్న కంపెనీలతో కాదు, ఒక ఎంఎన్సీ కంపెనీ లెవెల్ ఉన్నటువంటి కంపెనీస్ ఆల్రెడీ ఆర్డీ స్టార్ట్ చేశాయి. త్వరలోనే వాళ్ళు కూడా మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉంది. మన ఐఐసిటి వాళ్ళు కానీ మిగతా ఇండియాలో ఉన్నటువంటి చాలా ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఫార్మా కంపెనీస్ కి ఇమీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ని యూనివర్సిటీస్ ని ఫార్మా కంపెనీ ముగ్గురిని అనుసంధానం చేయాలి. అనుసంధానం చేసి టెక్నాలజీ వీలైనంత త్వరగా ఇండస్ట్రీస్ కి ఇచ్చి